హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజు సాయంత్రం అయిపోయింది, మా పాప ఇంకా నిద్రపోతానే ఉంది. కానీ మా పాపకి మా పాప లేసేటప్పుడు నేను ఒక టీ చేయాలనుకుంటున్నా. అది ఏందో మీరు కూడా చూడండి. ఎండలు వచ్చేసినాయి కదా, అందుకని చెప్పి ఈ ఎండలకి నేను మా పాప కోసము సగ్గు బియ్యం పాయసం చేయాలనుకుంటున్నా. చూడండి, నానబెట్టేసుకున్నా నేను, 1 అవర్ అయింది నానబెట్టుకొని కూడా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను టీని పెట్టేసుకున్నా, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా జీడిపప్పు వేయించుకునేదానికి. మీరు ఏం ఇది పెట్టినారు అనుకుంటున్నారా? మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇంకా మేము ఇంకా సామాన్లు అలాంటివి ఏం తెచ్చుకోలా, అందుకని ఉన్నటి వాటితోనే సర్దుకోవాలి అన్నారు కదా, అందుకని చెప్పి ఉన్నటి వాటితోనే సర్దుకుంటున్నాం అన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, అది చేయి మమ్మీ ఇది చేయి మమ్మీ అని. పిల్లలు లేనప్పుడు అయితే ఏం కాదు అనుకోవచ్చు, పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి గ్యారెంటీ మనం వంటలు అయితే ఖచ్చితంగా నేర్చిపెట్టుకోవాలి. నాకైతే చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలో చేత కాదు. నేను సగ్గు బియ్యం దీంతో తీసుకున్నా, దీంట్లో సగం మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే చేస్తున్నా. ఇట్లున్నప్పుడు మనకి వేసినప్పుడు తుస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి స్టవ్ సిమ్లో అన్నా పెట్టుకోవాలి, లేకుంటే ఆఫ్ అన్నా చేసుకొని నిదానంగా వాటర్ వేసుకుందాం. ఫస్ట్ పాలు వేసేసుకుంటున్నా. అదన్నమాట మ్యాటర్. వేసుకున్నా కదా, ఇట్లా అన్నీ సగం నేను నీళ్ళు సగం వేసుకుంటున్నా. ఒక కప్పుకి వాటర్ 8 వేసుకోవాలి కాబట్టి నేను పాలు సగము వాటర్ సగం వేసుకుంటున్నా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం సగ్గు బియ్యం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా ఉడికినాయి, పాలు పొంగు వచ్చేసినాయి, పొంగు వస్తానే మనము సబ్బియ్యం వేసేసుకుందాం. ఫస్ట్ ఇవి ఉడికితే ఎట్లొస్తాయా ఎట్లుంటాయా అని చెప్పి భయపడతా ఉన్నా. ఇప్పుడు ఇవి ఉడుకుతానే నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు వంట మాస్టర్ని అయ్యాను కదా. అందుకని వంట మాస్టర్ అంటే అది పెద్ద మాట కదా, అంటే వంట నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి అది నేను చెప్తున్నాను మీకు. ఇవి బాగా ఉడకాలి. ఇవి సబ్బు గియ్యం బాగా ఉడికిపోయినాయి, ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసేసుకుందాం. మనం తీపిని బట్టి వేసుకోవచ్చు.
చక్కరేసినాం కదా, ఇంకొంచేపు ఉడకాలి. అయిపోయింది, బాగా ఉడికినాయి అన్ని. దీంట్లో మనం వేయించుకున్న జీడిపప్పు దీంట్లో వేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎండలకి సగ్గుబియ్యం పాయసం తింటే బాగా చల్లవ చేస్తుంది, చల్లగా ఉంటుంది బాగా. అందుకనే చేసిన ఇప్పుడు తింటే బాగుంటుంది కదా అని స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. మా వేడి వేడి సగ్గుబియ్యం పాయసం రెడీ. ఫ్రెండ్స్, నేను హల్వా చేసినాను, అలాగే కేక్ చేసినాను. ఇవి ఎందుకు చేసినానో మీకు వీడియో లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే నేను బాక్స్లో పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ చేసినప్పుడు రాలా, రెండోసారి చేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా మనం వంట చేసినప్పుడు బాగా వచ్చిందనుకో భలే తృప్తి ఉంటుంది కదా, అట్లనమాట. ఒకసారి చేసినప్పుడు బాగా రాలా. ఇది హల్వా ఇప్పుడు బాగా వచ్చింది. నా హల్వా మాది రాజంపేట కదా, రాజంపేటలో ఒక్క షాప్లో మాత్రమే ఉంటుంది. నా హల్వా అంటే చాలా అంటే చాలా ఇష్టము. అందుకని ఇంకెందుకులే అని ఇంట్లో చేసుకుందాం ఒకసారి అన్న అని చెప్పి చేసిన. కానీ అప్పుడు రాలా, ఇప్పుడు బాగా వచ్చింది. అలాగే కేక్ కూడా చేసిన నేను. ఇవి ఎందుకు చేసినానో నేను చెప్తాను. ఈ బాక్స్లో పెట్టేసిన అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది ఇది. కొంతమందికి తినేదానికన్నా ఇట్లా చేసినప్పుడు చూసేదానికి బాగా ఇష్టపడతారు కదా. అట్లా నేను బాక్స్లో పెట్టేసిన అంతా బాక్స్లో పెట్టేసిన. కేక్ కూడా చేసినాం కదా, కేక్ కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. దీన్ని కూడా అంటే చాలా బాగా స్మూత్ బాగా వచ్చినాయి. వెనిలా ఎసెన్స్ ఉంటే ఇంత బాగా వస్తుందని తెలీదు. ఇది వెనిలా ఎసెన్స్ తీసుకుంటాను చేసినాం కాబట్టి చాలా బాగుంది. ఇవన్నీ ఎందుకు నేను సర్దినానంటే, రెండు సూపర్ ఉన్నాయి. ఎందుకు సర్దినా అంటే మా అక్షికాడికి పోతున్నాం. మా అక్షికాడికి మా అక్షికి ఎత్తుకోబోదామని చెప్పి కేకు ఇది రెండు చేసిన. మార్నింగ్ బయలుదేరాలి. పాప మా తనకి ఎవరో ఒక పాప తెలియక తలగబట్టి కొట్టిందంట. వాడికి ముందుగానే తలకి ఇష్యూ ఉంది, చిన్నప్పుడు కింద పడినాడు. దానివల్ల చెవులు పట్టుకున్న తలకి ఏమన్నా అయినా వాడికి వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకు బాగాలేదు. అందుకని నేను రేపు పొద్దున్నే చూడడానికి పోతున్నాను. అందుకని ఇవి చేసుకొని పోతున్నా. అందుకని మాక్షి కోసం నేను ఇవన్నీ చేసినాను. సారీ అండి, కొంచెం ఎమోషనల్. ఎందుకంటే మాక్షి అంటే నాకు అంత ఇష్టం కాబట్టి. మామా నిన్న ఇక్కడ మామూలుగా ఇట్లా ఇది కొంటే 80 రూపాయలు చెప్పినాను మొన్న. ఇదైతే చాలా చిన్నది, ఇది 50 రూపీస్ అంట. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా. ఒక జీప్ వచ్చి అదే ఒక డజన్ వచ్చి 80 రూపాయలు. నేను ఒక 1/2 డజన్ తెచ్చుకున్నాను. అలాంటిది ఇది మొత్తం ఎలర్జీ 50 రూపీస్ అంట. సంతోషమే కదా. ఇవి మామూలుగా
ఇట్లా పట్టుకొని ఇట్లా ఇంచితే ఎట్లా వస్తాయి, చాలా బాగా వస్తాయి. అంటే మాకు మా సైడు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ ఇవే ఉంటాయి కదా, నాకు చాలా బాగా తెలుసు వీటి గురించి. కానీ ఇవి ఇట్లా రావడం లేదు అసలు. చూడండి చాలా బాగున్నాయి ఇవి, ఇప్పుడు తెచ్చినప్పుడు వద్దు. చూడండి ఎట్లా అయిపోయినాయి చూడండి, అయ్యయ్యో చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకని చెప్పి ఇట్లా ఇంకా తీసేద్దామని చెప్పి ఇవి అండి. ఇప్పుడు గుడు మనం చిట్వేల నుంచి పోయే కొండలు ఉంటాయి కదా, బట్ దాని కింద గెల వచ్చి 50 రూపీస్ అంట. మామూలుగా అయితే 80 రూపాయలు కానీ, నేను మొన్న కూడా అదే చెప్పాను కదా తీసుకున్నానని. అందుకని చెప్పి నేను మా మామ ఫోన్ చేసి అడిగితే తా మామ ఇక్కడ రేట్ ఎక్కువ కానీ తా అని చెప్పేసరికి తెచ్చినాడు. ఇట్లా అనమాట ఇది. ఈరోజు ఇన్ని వెరైటీస్ ఇన్ని అన్నీ మాక్షి కోసమే. మాక్షి ఇంక ఇక్కడ ఉండడు, మాక్షి కాడికి పోతున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకొని పోతాం. అట్లీస్ట్ పాయసం కూడా మా ఎబ్బికే చేసినాను, కానీ ఇంట్లో కూడా తింటారు కదా అని చెప్పి వాళ్ళకు కూడా చేసిన. వేడిగా ఉంది, వాళ్ళకు కూడా ఇస్తాను, తింటారు. అట్లాగే నేను కూడా కొంచెం బాక్స్లో పెట్టుకొని వెళ్తాను మా బాబు కోసము. మా బాబుకి మా పాపకి నేను అవి తినకూడదు ఇవి తినచ్చు అనేం లేదు, అన్నీ అలవాటు చేసేసిన. మొత్తం తింటారు, కొంతమంది చికెను అట్లా తినరు కదా, అట్లేమీ లే. మా బాబు మా పాప నన్నైతే చాలా బాగా చూసుకుంటారు, నా మాట వింటారు, అన్నీ చేస్తారు. మధ్యలో ఈ అవ్వ తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వల్ల వాళ్ళు అట్లా చేంజ్ అవుతారు కాబట్టి మనం ఏం చేయలేము దానికి. అందుకని మాక్షి నేను అంత దూరం చేయాల్సి అని వచ్చింది, లేకుంటే నాకు ఏం అవసరం లేదు. నాకు ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మా ఆయన కూడా లేడు కాబట్టి నాకు తోడుగా నేను వాళ్ళని బాగా చూసుకుంటా. అట్లా ఇట్లా చాలా బాగుండేది. ఇంకా మాక్షి వాళ్ళ తాత వల్ల వినకుండా పోతున్నాడు, అస్సలు మాటే వినడంలా, అందుకని చెప్పి చేసేసినాం అనమాట. ఈ మాది ప్రాబ్లం అని చెప్పేసరికి నాకైతే ఏడుపు వచ్చేసింది. ఈరోజు పోవాల్సింది ఇంక ఎందుకు, ఇక్కడ కూడా వాతావరణం అయ్యి బాగలేదు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి నేను రేపు వస్తానా అని చెప్పినాను. సరే మమ్మీ అని చెప్పినాడు. అంత బాధలో కూడా నన్ను అయితే చాలా బాగా చూసుకుంటాను మాక్షి. ఇంతే అండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పాయసం చేసేసినాను కదా, చిరుమీదు కలుపుకొని అంది ఊపుకో, కాలా కదా, కాలుతుందా, కాలాలి కానీ. బందా తిను, నీకు మంచిది. ఇంకా ఇట్లా పాపకి బాగాలేదు, అట్లా బాబుకి బాగాలేదు, అస్సలు అయితే దిక్కే దోచడంలా. నిజంగా బాగుందా తల్లి, నేను ఇంత ఉంది నేను చెప్తా. చిన్నమి ఇప్పుడు నేను చేసేటి అన్నీ నేర్చుకొని చేస్తున్నానా, అంటే
ఎన్నిసార్లు చేసిన తల్లి, ఫస్ట్ టైమే కదా చేస్తాను. నేను చేసినట్టు నీకు నచ్చుతున్నాయా లేదా? నిజంగా అక్షి ఉన్నట్టు ఇంకా తినండు. సార్కి అక్షి అంటుంది, అక్షి అంటుంది ఎందుకు అని అంటున్నారా? బాబేం పెద్దోడు కాదు కదండి, కేవలం 10 ఇయర్సే, 10 ఇయర్స్ అది ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేదు. పాపన్న ఉండింది కానీ మా అమ్మ ఉన్నప్పుడు బాబైతే అస్సలు ఉండలేదు, ఒక్కరోజు కూడా ఉండలేదు. ఫస్ట్ టైం వాడు ఉండడము హాస్టల్, అందరూ ఎవరు నమ్మలే వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఉండడు అని నేను చెప్పినా అనమాట. అయితే నా మాట విని వాడు ఏడ్చకుండా అక్కడ ఉన్నాడు అంటే గ్రేటే కదా. మామూలుగా అయితే ఏడ్చుకున్న ఉండడు, అలాంటిది నేను చెప్తానే ఉన్నాడు. అందుకే నేను అక్షి అక్షి అంటాను. తల్లి ప్రేమ అంటే ఇంకా అదే కదండి, ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచించడమే కదా, ఇంకేం పని ఉంటుంది? అందుకు నేను అక్షి అంటాను, మీరేం అనుకోద్దండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బిల్ నక్కండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్ చెప్తాలి.